రెడ్ లెంటిల్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకు, కాలీఫ్లవర్ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, సజ్జల పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర, ఎర్రపప్పు, పసుపు, కారము, నిమ్మకాయ, మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, తరిగిన వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, సన్నగా తరిగిన రెడ్ బెల్ పెప్పర్. ఓకే, మరి రెడ్ లెంటిల్ సూప్ ఏంటి దీని స్పెషాలిటీ? రెడ్ లెంటిల్ సూప్ ఈజ్ ఏ హెల్దీ డిన్నర్ సూప్. ఓకే, అంటే మనలో ఎవరైనా ఇంక్లూడింగ్ దోజ్ హు ఆర్ హ్యావింగ్ డయాబెటీస్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, నువ్వు, నేను, ఎవరైనా ఇంట్లో రాత్రిపూట ఒక డిన్నర్ మనం హెల్త్కి కేటాయించామంటే ఆ ఒక్క డిన్నర్ మనం ఈ సూప్ తోటి చేసేయచ్చు. ఇట్స్ ఏ కంప్లీట్ మీల్ అన్నమాట. సో ఒక అన్నం, పప్పు, కూర, రసము, చారు, పెరుగు, లేదా చికెన్, మటన్, ఇవన్నీ కలిపి ఒక పెద్ద మీల్ తినే బదులుగా అవన్నిటి గుణాలు కలిపి మనకు అన్ని విధాలా సపోర్ట్ చేసే వన్ హోల్సమ్ హెల్దీ డిన్నర్ కింద తీసుకో. సో డిన్నర్ ఎప్పుడు కూడా కొంచెం లైట్ గా తీసుకోవాలి అని చెప్తారు కాబట్టి ఇది బెటర్ అంటారు. ఇట్ ఇస్ వెరీ మచ్ బెటర్ అన్నమాట. ఇట్స్ హోల్సమ్, మనకు కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ దీనికి. సో స్టార్ట్ చేసేసుకుందామా? ఓకే, ఒక ప్యాన్ పెట్టేసుకో. దీంట్లో మొదటిగా మనము ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాము. బేసిక్గా ఆలివ్ ఆయిల్ కాకుండా మన మామూలు ఆయిల్, పప్పు నూనెలు ఏవన్నా కూడా వాడుకోవచ్చు. ఎందుకు ఆలివ్ ఆయిల్ తీసుకొచ్చాను అంటే, ఎవరికైనా ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, కొవ్వు శాతం రక్తంలో ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తోంది, అలా అనుకున్న వాళ్ళు ఈ సూప్ చేసుకుని తాగేటప్పుడు ప్రత్యేకంగా ఆలివ్ ఆయిల్ వాడుకుంటే కొద్దిగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేసినట్టు అవుతుంది. లేదు, ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు, హాయిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు ఇది వాడుకోవచ్చు, లేదా ఏదన్నా పప్పు నూనె వాడుకోవచ్చు. ఓకే, సో జస్ట్ కొద్దిగా, ఇది ఒక 2 స్పూన్స్ వరకు ఉంటుంది. ఆయిల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రతి మనిషికి 2 స్పూన్లు నిర్భయంగా వాడుకోవచ్చు ఒక రోజులో, అంతకుమించి మాత్రము వద్దు. నెయ్యి అయితే మనిషికి 1 స్పూన్ నెయ్యి రోజుకి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అది కొంచెం నూనె కాగితే కొద్దిగా మనం వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం. వెల్లుల్లికి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకప్పట్లో వెల్లుల్లిని డైరెక్ట్గా ఆయుర్వేదంలో మెడిసిన్ లాగా వాడేవాళ్ళు. ఇప్పుడు మనం దాన్ని ఎక్కువ తినేస్తాం కాబట్టి ఆహారం అయిపోయింది. బట్ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయడానికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా మనం పచ్చిది తీసుకున్నా, దీంట్లో కూరల్లో వేసుకున్నా, అన్నం వండేటప్పుడు ఒక వెల్లుల్లి బాందులో వేసి వండినా ఆ క్వాలిటీస్ మనకు వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు 2 స్పూన్లు ఉల్లిపాయలు వేసుకుందాం. చాలు, సౌతే చేసుకుందాం. ఉల్లిపాయ రంగు లైట్ పింక్గా వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు. రెడ్ బెల్ పెప్పర్స్, ఇవి బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్స్. ఇవి చాలా ఆరోగ్యకరమైనటువంటి వెజిటబుల్స్లో మీరు ముందు లిస్ట్లో ముందు పెట్టుకోవచ్చు. వీటికి లాట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. కలర్డ్ వెజిటబుల్లో బీటా కెరోటీన్ ఉంటుంది. యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మన డైలీ లైఫ్లో జరిగే మెటబాలిక్ యాక్టివిటీస్, దాంట్లో ఎంతో వేస్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వేస్ట్ మెటీరియల్ అంతా బ్లడ్లో వెళ్తూ ఉంటుంది, దాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి కిడ్నీస్. ఈ వేస్ట్ మెటీరియల్స్ టాక్సిన్స్ని తీసేసేటటువంటి గుణం ఉన్న వాటినే మనం యాంటాక్సిడెంట్స్ అంటాము. కలర్డ్ వెజిటబుల్ ఏదైనా, బీట్రూట్ తీసుకోండి, క్యారెట్ తీసుకోండి, లేకపోతే ఈ రెడ్ కలర్ బెల్ పెప్పర్స్ తీసుకోండి, ఇలాంటివి ఏవైనా మన ఫుడ్లో ఏదో ఒక వెజిటబుల్ రోజు వాడుకున్నాం అనుకోండి, ఆ పని కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. తినడంతో పాటు క్లీనింగ్ పని కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో మనము ఫ్లోరెట్స్, చాలామంది ఈ తొడిమ పార్ట్ కట్ చేసి పడేస్తుంటారు, అలా పడేయకండి. ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్. చాలామందికి వెజిటబుల్లో చాలా భాగాలు ఏవి తినాలో ఏవి తినకూడదో అనే డౌట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ కొన్ని తెలియక పడేస్తుంటారు, అలా పడేయకూడదు. కరెక్ట్గా తెలుసుకుని తింటే అవి మనకి చాలా ఎక్కువ బెనిఫిట్ చేస్తాయి. సో ఇప్పుడు మనం దీనిలోకి ఎర్రపప్పు 1 కప్పు తీసుకున్నాం. ఇది కందిపప్పులా అనిపించింది. ఎగ్జాక్ట్లీ కందిపప్పు లాగే ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం ఉడికించుకోవడానికి తగినంత నీళ్ళు పోసుకున్నాం. మూత పెట్టేస్తే ఉడకడం. తొందరగా ఈ పప్పు ఉడుకుతుందా? చాలా తొందరగా ఉడుకుతుంది. ఓకే, 1-5 మినిట్స్ టైం పడుతుందా? యా, 1-5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇప్పుడు అది బాయిల్ అవుతుంది కదా, ఒక్కసారి మూత తీసి చూద్దాం.
ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఉడికిపోయింది. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు. సో అది ఫుల్గా బాయిల్ అయ్యేసరికల్ ఇవి కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఒక్క చిటికెడు కారం, టేస్ట్కి అనుగుణంగా ఉప్పు. దీంట్లో ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం. సో ఫ్లేవర్ కోసం అయితే ఓన్లీ ఫర్ ఫ్లేవర్, తినేటప్పుడు తీసేయచ్చు మనం. అంతేనా? మూత పెట్టేస్తే ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇంకొక 2 to 3 minutes పడుతుందా? ఇంకో 2-3 minutes లో మనకి ఆల్మోస్ట్ పప్పు ఉడికిపోతుంది. ఒకసారి పప్పు ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం సజ్జల పిండి యాడ్ చేస్తాం. పిండిని డైరెక్ట్ గా యాడ్ చేసుకుంటాం, అందులో వాటర్ మిక్స్ చేసి అట్లా ఎలా అయినా పర్వాలేదు. పిండిలో వాటర్ మిక్స్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా పిండి డైరెక్ట్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఆల్మోస్ట్ ఉడకడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 2 to 3 spoons సజ్జల పొడి వేసేసి ఇలా డైరెక్ట్ వేసుకోవచ్చు. వేసుకోవచ్చు, కావాలి అంటే కొద్దిగా మనము సరిపడా వాటర్ కూడా కొద్దిగా, నాట్ మచ్, వేసుకోవచ్చు. మళ్ళీ అది ఎలాగో దగ్గరకు వస్తుంది. చాలు, అయిపోయింది. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, కడుపులో హాయిగా ఉంటుంది, చక్కగా ఫుల్ డైజెస్ట్ అయిపోతుంది. గ్యాస్ రావడం కానీ ఏది ఉండదు. అండ్ నైట్లో చాలా లైట్గా ఉంటుంది. పొద్దున్నే మీరు ఫ్రెష్గా 6 o'clock మళ్ళీ రకరకలాడుతూ లైట్గా ఆకలితో మీరు యూ విల్ గెట్ అప్ విన్ ఎక్సలెంట్ ఫుడ్ అనమాట. పప్పు తయారు చేసుకున్నట్టుగానే ఉంది. ఎగ్జాక్ట్లీ, దీన్ని ఇలాంటి కన్సిస్టెన్సీలో పెట్టి రోటీతో తినచ్చు కావాలనుకున్న వాళ్ళు. వద్దు అనుకుంటే వీ కెన్ యాడ్ సమ్ మోర్ వాటర్ అండ్ టేక్ ఇట్ యాజ్ అ సూప్. చాలు, ఆల్రెడీ మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. నేను ఉట్టి రెడ్ బెల్ పేపర్ వేశాను. మీరు కావాలనుకుంటే ఎల్లో పేపర్ వేసుకోవచ్చు, క్యాప్సికం వేసుకోవచ్చు, ఉడకబెట్టిన బీన్స్ వేసుకోవచ్చు, బటానీ వేసుకోవచ్చు. లిమిటేషన్ లేదు. మనకు కావాల్సినవన్నీ మరీ ఎక్కువ వేయకండి, అది సూప్లాగా అనిపించదు, కూరలాగా అయిపోతుంది. కాబట్టి ఒక్కో స్పూను అవి ఇవి వేసుకోవచ్చు మీ అవైలబిలిటీ బట్టి. అంటే వంట నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తానంటే, దానికోసం ప్రత్యేకంగా మార్కెట్కి వెళ్ళి ఏదో కొనుక్కొచ్చి ఏదో పెద్ద రెసిపీ చేయాలి అంటే ఒకరోజు చేస్తాం, రోజు చేయం. ఇలా తిరిగి చూస్తే మనకు కనిపించే ప్రతి ఒక్కటి మనం వాడుకోగలగాలన్నమాట. అండ్ కొత్త ధనాన్ని కూడా తీసుకురావాలి. రోజు ఒకటి తినాలంటే బోర్ కొడుతుంది కదా. అవును. సో ఫైనల్గా దీనికి ఏమైనా ఉందా? యా ఉంది. ఒక్క నిమిషము పెట్టేద్దాము. ఈ లోపల మనం తీసేదానికి ముందు మన సన్నగా తరిగిన కొత్తిమీర వెయిట్ చేస్తోంది. ఓకే, సో పెప్పర్ కూడా, పెప్పర్ పౌడర్ తీసుకున్నారు కూడా ఉంది. లెమన్ కూడా యూజ్ చేస్తారా? యా, పులుపు కోసము కొంచెం జస్ట్ తీయడానికి ముందు లైట్గా లెమన్ జ్యూస్, తర్వాత పెప్పర్ పౌడర్ అండ్ కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర. సో ఆల్ ద వరల్డ్స్ ఫ్రెష్నెస్. అయిపోయినట్టేనా? కొద్దిగా ఆ ఘాటు కోసం పెప్పర్ పౌడర్ వాడుకున్నాము. తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ, ఎక్కువ అక్కర్లేదండి, జస్ట్ ఒక్క నిమ్మకాయ. ఆ ఫ్రెష్నెస్ కోసము ఘాటుగా చక్కగా ఉంది ఇది. ఇప్పుడు దీంట్లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన కొత్తిమీర. చక్కటి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ కలర్ కూడా ఇస్తుంది. ఒకసారి ఇలాంటి హోమ్ మేడ్ హెల్దీ సూప్స్ మనం పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ మనం కానీ అలవాటు చేసుకున్నామంటే, ఈ కమర్షియల్ సూప్స్ మనం దొరికే అన్ని కార్న్ఫ్లవర్ తోటి పిండితోటి చేస్తుంటారు, అలాంటివి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. మైదా పిండితోనూ కార్న్ఫ్లవర్తోనూ చేసేవి, ఎందుకంటే దాంట్లో పూర్తిగా ఫైబర్ తీసేసి చేస్తారు కాబట్టి అవి మనకి హెల్ప్ కంటే హాని ఎక్కువగా చేస్తాయి. అలాంటి బదులు ఇలాంటి హెల్దీ సూప్స్ కనుక మనం ఇంట్లో చేసుకుంటే ఫిల్లింగ్గానూ ఉంటుంది. మళ్ళీ కొత్తగా వంట చేయాల్సిన అవసరం లేదు, అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ దే కెన్ హ్యావ్ ఇట్. సో ఇట్ ఈస్ రెడీ. ఆఫ్ చేస్తానా? హాట్
పాటుగా ఇంకొక సూప్ రెడ్ లెంటిల్ సూప్ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసేద్దాం. రెడ్ లెంటిల్ సూప్కి కావాల్సిన పదార్థాలు సజ్జల పిండి, బిర్యానీ ఆకు, క్యాలీఫ్లవర్ ముక్కలు, రెడ్ క్యాప్సికం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లి ముక్కలు, ఎర్రపప్పు ఒక కప్పు, పసుపు, కారం, ఉప్పు, నిమ్మకాయ, ఆలివ్ ఆయిల్, జీలకర్ర, పెప్పర్ పౌడర్. రెడ్ లెంటిల్ సూప్ తయారు చేసే విధానం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో రెడ్ బెల్ పెప్పర్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు ఎర్రపప్పును వేసుకొని అందులో తగినంత నీరు పోసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 50% ఉడికిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు ముక్కలు వేసుకొని మరో 3 నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత 2 నుంచి 3 స్పూన్ల సజ్జల పిండిని తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని దీనిని ఉడుకుతున్న మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడర్ను వేసుకొని కొంచెం నిమ్మకాయని పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రుచికరమైన రెడ్ లెంటిల్ సూప్ రెడీ.